14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో సమావేశాలు నిర్వహిస్తారు. టీడీపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడతారు. ఇరు పార్టీల నేతలతో పొత్తుల గురించి చర్చించి శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేలా భేటీలు నిర్వహిస్తారు. మూడు దశలుగా సాగున్న ఈ పర్యటనలో మొదట ముఖ్య నాయకులతో, తర్వాత స్థానిక నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ సమావేశాల అనంతరం ఇతర ప్రాంతాల పర్యటనలు ఖరారు చేసేలా పార్టీ కార్యాచరణ కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో సమావేశాలు నిర్వహిస్తారు. టీడీపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఇరు పార్టీల నేతలతో పొత్తుల గురించి చర్చించి శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేలా భేటీలు నిర్వహిస్తారు. మూడు దశలుగా సాగున్న ఈ పర్యటనలో మొదట ముఖ్య నాయకులతో, తర్వాత స్థానిక నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ సమావేశాల అనంతరం ఇతర ప్రాంతాల పర్యటనలు ఖరారు చేసేలా పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.